ఏపీ సీఎం జగన్ మరోసారి తన నిజాయితీని చాటుకున్నారు. తన రాజకీయ ప్రత్యర్థి అయిన ఏబిఎన్ సంస్థ అధినేత ఆర్కేకి ఫోన్ చేసి పరామర్శించారు. ఆర్కే సతీమణి వేమూరి కనకదుర్గ మృతి పట్ల సీఎం జగన్ తీవ్ర సంతాపం తెలిపారు. ఈ మేరకు రాధాకృష్ణను సీఎం జగన్ ఫోన్లో పరామర్శించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ మంగళవారం కన్నుమూశారు. వేమూరి కనకదుర్గ మృతికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఉద్యోగులు, జర్నలిస్టులు సంతాపం తెలియజేశారు. భార్య పార్థివ దేహాన్ని చూసి ఏబిఎన్ రాధాకృష్ణ కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె మరణ వార్త వినగానే చాలా మంది నేతలు షాక్ అయ్యారు. ఆమె మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. రాధాకృష్ణ కుటుంబ సభ్యులు పుట్టడి దుఃఖంలో మునిగిపోయారు. కనకదుర్గ ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ గా కూడా కొనసాగుతున్నారు. ఆర్థిక వ్యవహారాలు మొత్తం ఆమె చూసుకునేవారు. ఉద్యోగులను ఎంతో ప్రేమగా పలకరించేవారు. ఎవరికైనా కష్టం వచ్చిందని తెలిస్తే తన వంతు సాయం చేసేవారు. ఆమె మృతి పట్ల ఆంధ్రజ్యోతి సంస్థల ఉద్యోగులు కన్నీళ్లు పెట్టుకున్నారు, తీవ్ర సంతాపం తెలిపారు. ఇక ఇదిలా ఉంటే విషయం తెలియగానే ఏపీ సీఎం జగన్ రాధాకృష్ణకు ఫోన్ చేసి పరామర్శించారు. కనకదుర్గ మృతికి ఆయన సంతాపం తెలిపారు. అసలు ఎలా జరిగింది, ఏమైంది అంటూ ఆరా తీశారు. బాధపడకు రాధాకృష్ణ, మీకు మేమంతా లేమా అంటూ గుండె ధైర్యాన్ని అందించారు. ఆంధ్రజ్యోతి పత్రికకు టీడీపీ అనుకూల పత్రికగా ముద్రపడింది. దీంతో ఆ పత్రికలో నిత్యం ఏపీలో అధికారంలో ఉన్న సీఎం జగన్ కు వ్యతిరేకంగా వార్తలొస్తూ ఉంటాయి. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి ఆంధ్రజ్యోతి పత్రిక కరపత్రిక అని పలుమార్లు వైసీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇక ప్రతి ఆదివారం ఆ పత్రికలో కొత్త పలుకు శీర్షికన ఎండీ రాధాకృష్ణ ఓ ఆర్టికల్ రాస్తూ ఉంటారు. ఈ ఆర్టికల్లో కూడా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉంటాడు ఆర్కే. ఆయనే కాదు, ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా జగన్ మీద రెచ్చిపోతూ ఉంటారు. కానీ జగన్ గారు అవేవీ మనసులో పెట్టుకోకుండా తానే స్వయంగా రాధాకృష్ణకు ఫోన్ చేసి పరామర్శించడం ఆసక్తికరంగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరలో ఉంటే బహుశా ఇంటికే వెళ్లి పరామర్శించేవారు. కానీ కరోనా సమయం కాబట్టి కాస్త ఆలోచించి ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. సీఎం జగన్ శత్రువునైనా ప్రేమిస్తాడని వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇది చాలా మంచి పరిణామమని కొందరు మీడియా మిత్రులు పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా రాధాకృష్ణకు తన భార్య చనిపోవడం తీరని లోటు. ఆయన ఆ బాధ నుంచి తొందరగా కోలుకోవాలని ఆశిద్దాం. ఇక మొత్తానికి చూసుకుంటే శత్రువైనా సరే బాగుండాలి అని కోరుకునే అతి తక్కువ మందిలో జగన్ కూడా ఒకరు అనే విషయం ఇప్పుడు చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.